హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఏమిటంటే మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అలాగే అది ఎవరి పేరు మీద ఉంది అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ నేను చెప్పే ఈ ట్రిక్ని చేసి మీరు జస్ట్ ఆ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసే చాలు దాని యొక్క రిజిస్ట్రేషన్ డేటు అలాగే చూసుకున్నట్టయితే దాని మీద ఏమైనా ఫైనాన్స్ ఉందా అలాగే దాని మీద ఏమైనా చలాన ఉందా అలాగే అది ఎవరి పేరు మీద ఉందనేది టోటల్గా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆ ట్రిక్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనేది ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వచ్చాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది సో పైన మీకు స్కిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది సో ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక ఏం లేదు ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు పైన సెర్చ్ బార్ లో చూసుకున్నట్లయితే ఎంటర్ ఆర్సీ నెంబర్ అని అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే ఏం లేదు మీరు మీ యొక్క వెహికల్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో సో ఏ వెహికల్ నెంబర్ అయినా సరే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి సో ఇక్కడ వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆ వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నా ఒక వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి పైన సెర్చ్ బార్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ ఈ వెహికల్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్కవర్ డీటెయిల్స్ అలాగే ఇది ఎవరి పేరు మీద ఉంది అలాగే ఆర్టీఏ ఎక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయింది అలాగే మనకు ఈ వెహికల్ కొని ఎన్ని రోజులు అవుతుంది అనేది మొత్తం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు ఫైనాన్స్ డీటెయిల్స్ అలాగే మనకు ట్యాక్స్ డీటెయిల్స్ అలా అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనకు చాలా రకాల డీటెయిల్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఈజీగా మీరు జస్ట్ ఆ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు వ్యూ చలా ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే దీని మీద ఏమైనా చలాన్ ఉంటే అది కూడా కనిపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీకు సంబంధించిన ఏ వెహికల్ అయినా సరే దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ